ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ ఏంటంటే భూమి వైవిధ్యం. ఇందులో మనకి మొత్తంగా 5 లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ 5 లెసన్స్ కూడా ఒకే వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనము ఫస్ట్ లెసన్ అయినటువంటి పట్టాల అధ్యయనం ఈ చాప్టర్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పటాల అధ్యయనం తయారీ పాఠ్యాంశంలో మనకి మేజర్గా అంటే మీకు మైండ్ మ్యాపింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ పటాల అధ్యయనం తయారీ ఈ ఫస్ట్ లెసన్లో మనకు మేజర్గా 5 అంశాల గురించి చర్చించడం జరిగింది. ఏంటవి అంటే ఫస్ట్ వన్ మాన చిత్రాలు. ఓకేనా? దీని తర్వాత మనకి చెప్పిన అంశం ఏంటంటే చిత్తుపటం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి దిక్కుల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మ్యాప్లలో అంటే పటంలో దిక్కులు ఏ విధంగా సూచిస్తాం అనే అంశం పైన ఇక్కడ చిన్నగా డిస్కషన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఫోర్త్ పాయింట్ అయినటువంటి స్కేల్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి చిహ్నాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి 6th క్లాస్ ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో ఉన్న అంశాలు. ఇది మైండ్ మ్యాపింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మనకు ఏం చెప్పారు, మానచిత్రాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత దేని గురించి చెప్పారు, చిత్తుపటం. దాని తర్వాత పటంలో దిక్కులు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ స్కేలు, ఫిఫ్త్ పాయింట్ చిహ్నాల గురించి. వీటి గురించి మాత్రం డిస్కస్ చేయడం జరిగింది, ఇంకా దేని గురించి కూడా డిస్కస్ చేయలేదు. మానచిత్రాలని మనము ఏమని పిలుస్తామంటే మ్యాప్స్ అని పిలవడం జరుగుతుంది. మ్యాప్స్ లేదా పటాలు అని పిలుస్తాం. ఓకేనా? మనకి ఈ పటాల ద్వారా మనకు ఏం తెలుసుకోవచ్చు మనం అంటే, ఒక ప్రదేశం అనేది ఎక్కడ ఉంది, అది సముద్ర తీరంలో ఉందా, లేదా పర్వతం పైన ఉందా, లేదా ఎడారి ప్రాంతంలో ఉందా, లేదా అది ఉష్ణ ప్రదేశమా లేక వర్షా ప్రాంతమా లేక ఎడారి ప్రాంతమా లేదా శీతల ప్రాంతమా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారో కూడా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ జాతి ప్రజలు మాట్లాడే భాష, వాళ్ళు చేసే వృత్తులు, వాళ్ళ యొక్క నివాసాలు మొదలైనవన్నిటి కూడా మనం దేని ద్వారా తెలుసుకోవచ్చు, మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ మేజర్గా మనకి ఇచ్చిన మానచిత్రాలు ఏంటంటే 3 మానచిత్రాల గురించి ఇవ్వడం జరిగింది. ఏంటవంటే ఫస్ట్ వన్ వచ్చేసి భౌతిక పటాలు. సెకండ్ పాయింట్ వచ్చేసి రాజకీయ పటాలు. ఓకేనా? వీటిని మనము జిల్లా పటాలు అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి చారిత్రక పటాలు. వీటి గురించి మనకు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ లెసన్ అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, పటం యొక్క అధ్యయనం పైన, అదేవిధంగా వాటి యొక్క తయారీపైన మాత్రమే ఆధారపడి పూర్తి పాఠ్యాంశం అనేది ఉండడం జరుగుతుంది. మరి జిల్లా పటాలు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ జిల్లా పటాలకి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇండియా మ్యాప్ని, అదేవిధంగా మన స్టేట్ మ్యాప్ని. ఓకేనా? ఈ విధంగా మనము ఈ మ్యాప్స్ని మనం ఏమని పిలుస్తామంటే రాజకీయ పటాలని పిలవడం జరుగుతుంది. అంటే ఇవి బార్డర్స్ మాత్రమే సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ చిత్తుపటం దేని గురించి తెలుపుతుంది సార్ అంటే, చిత్తుపటంలో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, నెక్స్ట్ బి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడని అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి ఏ విధంగా అంటే, ఇప్పుడు రావాలని ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏ పాయింట్ దగ్గర ఉన్నారు, నేను బి పాయింట్ దగ్గర ఉన్నాను. సో నేనేం చెప్తానంటే, సార్ మీరు అక్కడ నుంచి ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇలా వచ్చేసి నా పాయింట్ దగ్గరికి వస్తారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే దీంట్లో మనకు ఏం జరుగుతుందంటే, మనకు దూరం ఎంత ఉందని చెప్పేసి నేను చెప్పలేను. సో ఏం తెలుపుకోవచ్చు, చిత్తపటం అనేది దూరాన్ని తెలపదు, అదేవిధంగా దిక్కులను కూడా తెలుపదు. దాన్నే మనము ఏమని పిలుస్తాం, చిత్తుపటం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దిక్కుల గురించి ఇవ్వడం జరిగింది. మరి దిక్కులు అంటే మనకు మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయంటే, జనరల్గా చూసుకున్నట్లయితే మనకు 4 దిక్కులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం. మరి ఏ దిక్కులను ఎటువైపు సూచించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనము ఈ మిడిల్ పాయింట్ దగ్గర నిల్చొని తూర్పుకు అంటే ఇక్కడ బందుకు మనము ఇక్కడ ఫేస్ చేసినట్లయితే మనకు కుడివైపు ఉన్న దిక్కును ఏమని పిలుస్తామంటే మనము దక్షిణం అని పిలుస్తాం. మరి ఎడమవైపు ఉన్న దిక్కును ఏమని పిలుస్తామంటే ఉత్తరం అని పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా మన వెనకాల అంటే మన ఫేస్ అనేది ఇక్కడ సైడ్ ఉంది కదా, సో మన బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ దాన్ని పడమర లేదా
పశ్చిమమని పిలుస్తాం. ఇవి మనకిచ్చిన దిక్కులు ఈ లెసన్లో. ఓకేనా? మరి ఈ దిక్కును ఏ విధంగా చెప్తామంటే, దిక్కు అనేదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్తాం. అంటే దీన్ని ఆధారంగా చేసుకొని ఈ మిడిల్ పాయింట్ని ఆధారం దేనితో పోల్చి చూస్తున్నామని దాన్ని బట్టి మనము దిక్కులనే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఉత్తరం సైడ్ ఫేస్ చేసి చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, కుడివైపు తూర్పు అవుతుంది, ఎడమవైపు పశ్చిమం అవుతుంది, మన బ్యాక్ సైడ్ ఏమవుతుంది, దక్షిణం అవుతుంది అన్నమాట. అంటే ఒక దిక్కును అనేదాన్ని ఎప్పుడు కూడా ఒక స్థానం నుంచి సాపేక్షంగా, అంటే ఒక స్థానాన్ని దేంతో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి మనము అది ఏ దిక్కును ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి పటంలో దిక్కులు, మరి పటంలో దిక్కులను ఏ విధంగా సూచిస్తామంటే, ఎప్పుడు కూడా పటంలో ఉత్తరం దిక్కును పైభాగాన సూచిస్తాం. ఎక్కడ పైభాగాన ఉత్తరాన్ని సూచిస్తాం. అదేవిధంగా మ్యాప్స్ గీస్తున్నప్పుడు ఎప్పుడు కూడా యారో గుర్తుని పైకి సూచిస్తూ ఎన్ అని సూచిస్తాం మ్యాప్స్లో. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే ఉత్తరం దిక్కును పైకి సూచించడం జరిగిందని అర్థం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనము ఎక్కడ సూచిస్తాము, దక్షిణ దిక్కును పైభాగాన సూచించడం జరుగుతుంది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే. అదేవిధంగా ఇంకొన్ని సందర్భాలలో ఎడమవైపును, మీకు ఆల్రెడీ ఇది ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది, ఎప్పుడు కూడా అంటే నార్మల్గా ఉత్తరం దిక్కును పైకి సూచిస్తూ, అదేవిధంగా లేదా కొన్ని సందర్భాల్లో ఎడమవైపున సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం స్కేలు. స్కేలు అంటే మనకి మ్యాప్స్లో, అంటే ఈ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏ పాయింట్ నుంచి వి పాయింట్ వరకు ఉన్న అంశం, అంటే ఈ ఎడ్జ్ వరకు 1 సెంటీమీటర్ అనుకుందాం, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్ అనుకుందాం, ఇక్కడ నుంచి 1 సెంటీమీటర్, ఇక్కడ 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 1 సెంటీమీటర్, ఈ విధంగా సూచిస్తాం. కానీ యాక్చువల్గా మనకు ఇది 1 సెంటీమీటరే ఉంటుందా నిజ జీవితంలో అంటే, మనకు 1 సెంటీమీటర్ అనేది ఉండదు. కానీ 1 సెంటీమీటర్ అంటే మనము ఎంతగా తీసుకుంటామంటే, 1 కిలోమీటర్ని 1 సెంటీమీటర్గా తీసుకున్నామని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. అంటే మీరు నా దగ్గరికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రయాణం చేయాలి. ఓకేనా? కానీ దాన్ని నేను మ్యాప్లో సూచించాలనుకున్నప్పుడు నేను 8 కిలోమీటర్లు స్కేల్తో గీసుకుంటూ వెళ్ళలేను కదా. సో దానికోసం అని చెప్పేసి, మన యొక్క సంపూర్ణ అవగాహన కోసం అని చెప్పేసి మనము ఈ 8 కిలోమీటర్లు మనము 1 సెంటీమీటర్గా తీసుకొని గీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనము ఏమని పిలుస్తామంటే స్టేట్మెంట్ స్కేలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? స్టేట్మెంట్ స్కేలు అని పిలుస్తాం. అంటే ఈ స్టేట్మెంట్ స్కేలులో మనము ఏం చేస్తామంటే, మ్యాప్లో గీస్తున్నప్పుడు 1 సెంటీమీటర్ = 1 కిలోమీటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది, లేదా 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్స్ లేదా 5 కిలోమీటర్స్ లేదా 2 కిలోమీటర్స్, అలా ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా మనం సూచించడం జరుగుతుంది. దీన్నే మనము తెలుగులో ఏమని పిలుస్తామంటే ప్రకటన స్కేలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ప్రకటన స్కేలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది భూమిపై, అంటే ఈ స్టేట్మెంట్ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్యన ఉండే నిష్పత్తిని మనము ఏమని పిలుస్తామంటే స్టేట్మెంట్ స్కేల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ మనకి చిహ్నాలు. చాలా ఇంపార్టెంట్ ఇది చిహ్నాలు. ఓకేనా? ఈ చిహ్నాలను మనము సాధారణంగా మన మ్యాప్ రూపకర్తలు ఏం చేస్తారంటే, సాధారణంగా కొన్ని చిహ్నాలను ఉపయోగిస్తారు, వాటిని మనము ఏమని పిలుస్తామంటే సాంప్రదాయక చిహ్నాలు అని పిలుస్తాం. సాంప్రదాయక చిహ్నాలు అని పిలవడం జరుగుతుంది. సాధారణంగా మనం ఉపయోగించే చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలను పిలవడం జరుగుతుంది. మరి మనము మానచిత్రంలో ఒక గ్రామాన్ని లేదా పట్టణాన్ని సూచించాలంటే మనం ఏ విధంగా సూచిస్తాం? చిన్న చుక్కతో చుక్కబెట్టి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పట్టణంలో మనము ఒక జిల్లాని సూచించాలంటే ఏ విధంగా సూచిస్తాం? దాని యొక్క జిల్లా యొక్క బార్డర్ని గీస్తూ ఆ జిల్లా పట్టణంలో మనం సూచించడం జరుగుతుంది. మరి ఒకవేళ చెట్టును సూచించాలంటే ఏ విధంగా సూచిస్తాం? ఇప్పుడు చిన్నగా ఒక చెట్టు బొమ్మ గీసి మనము ఇందులో గ్రీన్ కలర్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని మనము చెట్టుగా మనం గుర్తించడం జరుగుతుంది. మరి చెరువుగా గుర్తించాలంటే ఏ విధంగా గుర్తిస్తాం? చెరువునైతే ఆ చెరువు యొక్క ఆకారాన్ని గీసి అందులో నీలి కలర్ని ఫిల్ చేసి మనం చెరువుగా గుర్తించడం జరుగుతుంది. మరి రోడ్డు విషయాలకు వస్తే మనము మట్టి రోడ్డును ఏ విధంగా గుర్తిస్తాము? మట్టి రోడ్డు కాబట్టి చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మనం ఈ మట్టి రోడ్డును గుర్తిస్తాము. కాకపోతే తార్ రోడ్డును మాత్రం ఏ విధంగా గుర్తిస్తాము? తారు రోడ్డుని ఏ విధంగా గుర్తిస్తాం? మనము స్ట్రేట్ లైన్స్ పెట్టి గుర్తించడం జరుగుతుంది. మరి రైల్వే దాంట్లో అయితే రైలు మార్గంలో మనకి 2 రకాల రైలు మార్గాలు ఉంటాయి. ఒకటి బ్రాడ్గేజ్ రైలు మార్గం, దాన్ని ఏ విధంగా గుర్తిస్తాము? బ్రాడ్గేజ్ని ఈ విధంగా గుర్తించడం జరుగుతుంది. మనం ఏం చేస్తాము? ముందుగా
విధంగా ఇట్లా గుర్తించేసి దీన్ని ఏమని పిలుస్తాం మనము, బ్రాడ్ గేజ్ అని పిలవడం జరుగుతుంది. మరి మీటర్ గేజ్ని ఏ విధంగా గుర్తిస్తాము, మీటర్ గేజ్ని ఏ విధంగా గుర్తిస్తాము, మీటర్ గేజ్లో మనము ఏ విధంగా గుర్తిస్తాము, ఈ విధంగా రైల్వే దానిపైన గీసి ఈ విధంగా గీతలు అనేవి గీసుకుంటాం, దాన్ని మీటర్ గేజ్గా చెప్పుకుంటాం. మరి నివాస ప్రాంతాలను ఏ విధంగా గుర్తిస్తాము, నివాస ప్రాంతం అంటే మనము ఉండే ప్రాంతాల గురించి ఏ విధంగా గుర్తిస్తాము, మనము పైన నుంచి మన యొక్క ఇళ్లను ఆకారాన్ని చూసుకొని ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఈ విధంగా ఇళ్ళు ఉన్నాయనుకోండి, వీటిని మనము ఏ విధంగా గుర్తిస్తాము, నివాస ప్రాంతాలుగా గుర్తిస్తాము. నివాస ప్రాంతాలుగా అంటే మన యొక్క ఇంటి పైకప్పులను తీసుకొని గుర్తించడం జరుగుతుంది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మీరు మ్యాప్స్లో చూసుకోవచ్చు, నివాస ప్రాంతాలను ఈ విధంగా గుర్తిస్తాము. మరి అదేవిధంగా ఒకవేళ మసీదుని గుర్తించాలంటే, దీన్ని మసీదును గుర్తించాలంటే ఏ విధంగా గుర్తిస్తాము, ముందుగా ఈ విధంగా తీసుకొని ఓకేనా, ఈ విధంగా తీసుకొని మసీదుని గుర్తించడం జరుగుతుంది. మరి గుడిని ఏ విధంగా గుర్తిస్తాము, గుడి అంటే మనకు తెలుసు పైన ఒక జెండా ఉంటుంది కదా, సో ఆ జెండాని గుర్తించడం జరుగుతుంది, దీన్ని మనము గుడిగా గుర్తిస్తాము. మరి ఒకవేళ చర్చిని గుర్తించాలంటే మనం ఏ విధంగా గుర్తిస్తాము, చర్చిని అయితే మనకు తెలుసు సిల్వ సింబల్ మనకు పెద్దగా ఉంటుంది కాబట్టి సిల్వను పైన ఉంచుతాం ఓకేనా. ఇదంతా కూడా సాంప్రదాయక చిహ్నాల గురించి. అదేవిధంగా కొన్ని కొన్ని సార్లు మనము మ్యాప్స్లో మనము పీటీఓ అని చూస్తాం. పీటీఓ అంటే అర్థం ఏంటంటే తంతి తపాల కార్యాలయం ఓకేనా. అలా కాకుండా మనం కొన్ని కొన్నిసార్లు పిఎస్ అని చూస్తాం. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఏంటది పోలీస్ స్టేషన్. అదేవిధంగా ఆర్ఎస్ కనుక మనం గమనించినట్లయితే ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, ఏంటది రైల్వే స్టేషన్. నెక్స్ట్ పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, ఏంటది పోస్ట్ ఆఫీస్. ఈ విధంగా మనకి ఈ మనకు మానచిత్రాల్లో మనము ఈ సాంప్రదాయక చిహ్నాలని ఉపయోగించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ లెసన్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ మేజర్ అంశాలు మాత్రమే. సో ఇవన్నీ కూడా మనకు గుర్తుండాలంటే మనకు ఈ మైండ్ మ్యాపింగ్ అనేది చాలా కంపల్సరీ. ఆ మైండ్ మ్యాపింగ్ దేని గురించి, ఫస్ట్ మనకి మానచిత్రాల గురించి చెప్పడం జరిగింది. ఈ మానచిత్రాలు మనకు ఏం చెప్తాయి, ఉష్ణోగ్రతను, అదేవిధంగా వర్ష ప్రాంతంలో ఉందా, ఎక్కడుందా ఆ ప్రదేశం ఎక్కడుందని చెప్పేసి మనం ఈ మానచిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ మానచిత్రాలు మనకు మూడు రకాలు ఉంటాయి, ఒకటి భౌతిక పటాలు, రెండు రాజకీయ పటాలు, మూడు చారిత్రక పటాలు. ఈ రాజకీయ పటాలు మనము జిల్లా పటాలను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చిత్తుపటంలో మనకు దూరం అనే దిక్కులు అనేవి ఉండవు. నెక్స్ట్ దిక్కులు పటంలో దిక్కులు, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిక్కులు అంటే మనం ఒక ప్రదేశం నుంచి సాపేక్షంగా తీసుకొని ఒక దిక్కుని అంటే మనము ఏ దిక్కున ఉన్నామని చెప్పేసి ఆ దిక్కును గుర్తించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల గురించి ఇవ్వడం జరిగింది. మరి పటంలో దిక్కులను ఏ విధంగా గుర్తిస్తామంటే ఉత్తరం దిక్కును పైభాగాన గుర్తించడం జరుగుతుంది, లేదా ఎడమ వైపున గుర్తించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ పటంలో మానచిత్రంలో గుర్తించాలన్నప్పుడు మనము ఏం చేస్తామంటే ఆరో గుర్తు పెట్టుకొని దానికి పక్కన ఎన్ అని రాస్తాం, అంటే ఉత్తర దిక్కును పైకి సూచిస్తున్నామని అర్థం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణం దిక్కును పైభాగాన సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ స్కేల్లో మనం ఏం చేస్తాము మనకు ఇక్కడ చెప్పేది ఒకటే పాయింట్, స్టేట్మెంట్ స్కేల్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ స్కేల్ మనం ఏమని పిలుస్తాము, ప్రకటన స్కేల్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా. ఇది ప్రకటన స్కేల్ ఏ విధంగా చెప్తాము, వాస భూమిపైన ఉన్న వాస దూరం 1 కిలోమీటర్ అయితే పటంలో మనము చూపించే దూరం ఎంత అంటే 1 సెంటీమీటర్ మాత్రమే సూచిస్తాం. దీని యొక్క నిష్పత్తిని మనము ప్రకటన స్కేల్ లేదా స్టేట్మెంట్ స్కేల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిన పాయింట్ చిహ్నాలు, ఇవన్నీ కూడా సాంప్రదాయక చిహ్నాలు, ఇవన్నీ కూడా మీరు పక్కన ప్రాక్టీస్ చేస్తూ గుర్తుంచుకోవడమే. నెక్స్ట్ 8th క్లాస్లో 9th క్లాస్ 10th క్లాస్లో మీకు ఇంకొంచెం డెప్త్గా ఈ చిహ్నాల గురించి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా క్లాస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఓకేనా. ఈ వీడియోలో మనము ఇంకొక చిన్న పని చేద్దాం, ఏంటంటే మేము ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ను ఒకసారి రివిజన్ కోసం అని చెప్పేసి ఉపయోగించుకుందాం ఓకేనా. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇది మేము ప్రొవైడ్ చేసిన మీకు పీడిఎఫ్. సో ఇందులో మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ. ఒకసారి చూసుకుందాం మనం ఏం ప్రొవైడ్ చేసాము, మేము ఇప్పటివరకు చెప్పిన అంశాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ వన్, పటాలు లేదా మ్యాపులు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, లేదా పర్వతం పైన ఉందా, లేదా ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి,
ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైనవి పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే అన్ని విషయాలను ఒకే పటంలో ఉండవు. ఇందుకు మనం వివిధ రకాల పటాలను, అదేవిధంగా భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటం మొదలైనవి మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది అంటే పటాలు ఎన్ని రకాలు ఉంటాయి, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఈ రాజకీయ పటాలు మనము జిల్లా పటాలని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చిత్తుపటం. దిక్కులు మూలాలు కొలతలతో లేని పటాన్ని మనము చిత్తుపటంగా పిలవడం జరుగుతుంది. మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే, అంటే తూర్పు వైపున ఫేస్ చేసి ఉంటే, అప్పుడు మనకు ఏమవుతుంది, కుడి చేతి వైపు అన్నీ కూడా ఏమవుతాయంటే మనకు దక్షిణంగా అవుతాయి, ఎడమ చేతి వైపు ఉన్నవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, అప్పుడు మనకు ఉత్తరంగా ఉంటాయి, మన వెనుక వైపు ఉండేవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, పడమర వైపుగా ఉంటాయి. అయితే దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున ఉందా, లేదా ఉత్తరాన ఉందా, లేదా దక్షిణాన ఉందా, లేదా పశ్చిమాన ఉంది అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఉత్తర దిక్కును పైకి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఉత్తర దిక్కును పైకి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమవైపు ఉండే విధంగా పటాలను రూపొందిస్తారు. ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో పైకి సూచిస్తాం, అంటే ఈ విధంగా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ స్కేల్. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూసేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. భూమిపై గల వాస్తవ దూరాలను పటంలో చూపేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. పటం ఏ స్కేల్లో తయారు చేశారో దానిపైన రాసి ఉంటుంది. దీని ఆధారంగా పటంలో దూరాన్ని కొలిచి భూమిపై గల వాస్తవ దూరం కనుక్కుంటాం. మీరు పటాలలో స్కేల్ అనే పదం ఉండడం చూసే ఉంటారు. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్యన ఉండే నిష్పత్తి. దాన్నే మనం ఏమని పిలుస్తాము, స్టేట్మెంట్ స్కేల్ అని పిలవడం జరుగుతుంది. అయితే స్టేట్మెంట్ స్కేల్ నందు మనం ఏ విధంగా గుర్తిస్తామంటే 1 cm = 1 km అని చెప్పేసి గుర్తించడం జరుగుతుంది. ఈ సరళమైన ప్రకటన స్కేల్లో పటంలో ఉన్న రెండు ప్రదేశాల మధ్య దూరం 1 cm అయితే అది భూమిపైన వాస్తవ దూరం వచ్చేసి మనకు 1 km ఉంటుంది. నెక్స్ట్ చిహ్నాలు. మానచిత్రాలను తయారు చేస్తున్నప్పుడు సాధారణ చిహ్నాలను ఉపయోగిస్తాం. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అని పిలవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ గీస్తూ ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చెట్టును అయితే ఈ విధంగా చెట్టును గీసి గుర్తిస్తాం, చెరువును అయితే ఈ విధంగా చెరువుగా గుర్తిస్తాం, మట్టి రోడ్ అయితే డాట్ డాట్స్ పెట్టి గుర్తిస్తాం, అదేవిధంగా తార్ రోడ్ అయితే స్ట్రైట్ లైన్స్ పెట్టి గుర్తిస్తాం. నెక్స్ట్ బ్రాడ్గేజ్ రైలు మార్గం అయితే ఈ విధంగా గుర్తిస్తాం, మీటర్ గేజ్ అయితే ఈ విధంగా ఇట్లా గీత గీసుకొని మనము ఈ విధంగా గుర్తించడం జరుగుతుంది. నివాస ప్రాంతాలు అయితే పైభాగాన్ని మాత్రమే గుర్తించడం జరుగుతుంది. చర్చ్ అయితే సిల్వర్ సింబల్ ఉంటుంది, గుడి అయితే జెండా సింబల్ ఉంటుంది, మసీద్ అయితే అర్ధచంద్రాకారం చంద్రుని గుర్తించడం జరుగుతుంది. పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఇదంతా కూడా ఫస్ట్ లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లెసన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.